గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ట్యాక్స్ చెల్లించే వారికి, ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆస్తి పన్ను కట్టని వారికి 100% అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని, దానిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు వెసులుబాటు కల్పించి అపరాధ రుసుము 90% తగ్గించి ట్యాక్స్ మరియు 10% అపరాధ రుసుముతో చెల్లించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పట్టణంలో ఉన్న ఆస్తి పన్ను కట్టే వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని త్వరగా మీ యొక్క పాత బకాయిలు కూడా క్లియర్ చేసుకుంటే 90% అపరాధ రుసుము మినహాయింపు ఉంటుందని తెలిపారు. కాబట్టి అందరూ కూడా ట్యాక్స్ ను మున్సిపల్ కార్యాలయంలో కట్టవలసిందిగా విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ఉన్నటువంటి మెయిన్ గా మేజర్ ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి, మీరు గనక గతంలో ట్యాక్స్ కట్టకుండా ఉండి ఉన్నట్లయితే అనివార్య కారణాల వల్లనైతేనేమి, తర్వాత బ్రదర్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ మధ్యలో ఉన్నటువంటి ప్రాపర్టీస్లో కూడా కొన్ని సందర్భాల్లో కూడా ట్యాక్స్ కట్టలేని వాళ్ళు ఉన్నట్లయితే, గతం మీ అందరికీ తెలుసు గత 4-5 సంవత్సరాల నుండి మనకి ఎప్పుడు కూడా ప్రభుత్వం వారు విధించినటువంటి అపరాధ రుసుమును మాఫీ చేయడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. తర్వాత ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఈ అపరాధ రుసుము మాఫీ అనేది జరగదు. ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశంలో మీ అపరాధ రుసుములో నుండి 90% మాఫీ చేస్తూ 10% మాత్రం ఉంచి, అంటే అపరాధ రుసుము అన్నది అపరాధ రుసుమే, దాన్ని 100% మాఫీ చేస్తే బాగోదనే ఉద్దేశం ప్రకారంగా 10% అపరాధ రుసుముని కట్టి ఒరిజినల్గా ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కట్టుకోవడానికి వెసులుబాటును కల్పించడం జరిగింది. కాబట్టి మీ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే, చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి ట్యాక్సెస్, అరే మాకు ఒరిజినల్గా ట్యాక్స్ కంటే పెనాల్టీ ఎక్కువగా ఉంది మేము కట్టలేకపోతున్నాం అని అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీ చాలా రోజుల నుండి పేరుకుపోయినటువంటి బకాయిలను అన్నీ కూడా పే క్లియరెన్స్ చేసుకున్నట్లయితే మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మనం 100% ట్యాక్స్ వసూలు చేయడానికి, అలాగే మీ డ్యూస్ చాలా వరకు పెనాల్టీ రూపంలో మాఫీ అయిపోయినప్పుడు మీకు కూడా క్లియరెన్స్ అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి.